ఖమ్మం నగరంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. యేసుప్రభు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఖమ్మంలో ఉన్న చర్చ్ కాంపౌండ్లో ఉన్న ప్రధానమైన చర్చిలో ప్రతి సంవత్సరం లాగానే పెద్ద ఎత్తున ప్రార్థనలు మరియు క్రైస్తవ సోదర సోదరులకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద పండుగ, అన్ని దేశాల్లో కూడా మరి బ్రహ్మాండంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. లోకరక్షకుడు యేసుప్రభు జన్మించిన ఈ రోజుని ప్రపంచంలోని క్రైస్తవ సోదర సోదరమణులతో పాటుగా మానవాళి మొత్తం కూడా చాలా సంతోషంగా జరుపుకుంటుంది. ఖమ్మంలో కూడా అన్ని మతాలని సర్వమత సౌభ్రాతృత్వంతో అందరినీ సమానంగా శాంతి మరియు సౌభ్రాతృత్వంతో మెలిగే వాతావరణంలో ఖమ్మం ప్రజలు అనేక దశాబ్దాలుగా జీవిస్తున్న సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రక్షించడం కోసం లోకల్లో ఉన్న ప్రజలందరి యొక్క మంచి చెడ్డల కోసం, వారి కష్టాలను తొలగించటం కోసం అని చెప్పి దేవుని బిడ్డగా ఈ భూమి మీదకి రప్పించబడ్డాడు. వారు ఈ భూమి మీదకి రావటానికి కారణం మానవాళిలో మానవత్వం నింపాలని, వారి కష్టాలను తొలగింపజేయాలని, వాళ్ళ పాపాలను కడిగివేయాలని చెప్పి రావడం జరిగింది. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు కూడా పరమతాల్ని మత మార్పిడి కోసం రాలేదు. అది దేవుడి యొక్క గొప్పతనం. నాకు చిన్నప్పటి నుండి అత్యంత ప్రీతిపాత్రమైన యేసు ప్రభు యొక్క జన్మదినం రోజున నా సోదర సోదరి మనులందరికీ కూడా ఈ పండుగ మీ జీవితాల్లో ఆనందం వెలుగులు నింపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను.